మరొక వార్తను చూసినట్లయితే దిశ సంబంధించినటువంటి పేపర్లో ఏమొచ్చిందంటే విచిత్రమైనటువంటి వార్త ఒకసారి చూడండి మా ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చండి ఆలయంలో కొబ్బరికాయలు కొట్టి నిరసన తెలుపుతున్నటువంటి దృశ్యం చూడండి అయితే మనం బోలడని వార్తలు చూస్తూ ఉంటాం చూసే క్రమంలో ఏం చూస్తుంటాం అంటే మా అభ్యర్థికి టిక్కెట్ వచ్చేది ఉంటే నేను నూట పదహారు కొబ్బరికాయలు కొడతా అని పోయి కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు ప్రదక్షిణలు ఉంటారు మొక్కులు చెల్లిస్తుంటారు దర్గాలకు పోతుంటారు ఇవన్నీ చూస్తుంటాం మనం ఏంటిది మా అభ్యర్థికి మా నాయకునికి మా లీడర్కు టిక్కెట్ వస్తే మా ఓడు గెలిస్తే అనేటువంటి విషయం పైన అయితే ఇక్కడ విచిత్రం ఏంటిదంటే అంటే మా ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చండి మా ఎమ్మెల్యేకు అభ్యర్థిని మార్చండి ఆయనకు టిక్కెట్ చేద్దు అంటూ ఆలయంలో కొబ్బరికాయలు కొట్టి నిరసన తెలుపుతున్నటువంటి దృశ్యం ఇది మనకు విచిత్రంగా ఉన్నది అంటే ఈ రకంగా ఉన్నది అన్నట్టు మరి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి వాళ్ళకు సంబంధించి సొంత లీడర్లే వీళ్ళు ఎవరో వాళ్ళు బీజేపీలో కాదు మళ్ళా కొట్టేది సొంత లీడర్లే ఈ రకమైనటువంటి ఆలయంలో మొక్కులు మొక్కుతూ కొబ్బరికాయలు కొట్టి నిరసన తెలిపేటువంటి స్థితికి వచ్చింది అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు కొడిమేళ జిల్లా కొడిమేళ మండలానికి సంబంధించి బిఆర్ఎస్ పార్టీ చొప్పదండ ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చాలని పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేశారు కొడిమేళ మండలం నల్లగొండ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో నూట పదహారుకుబ్బరికాలుగొట్టి మంగళవారం నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధిష్టానం టిక్కెట్ విషయమై పునరాలోచ పునరాలోచన చేయాలని ప్రధాన ఉన్నటువంటి వ్యక్తికి టికెట్ కేటాయించాలని అన్నారు ఇది పరిస్థితి టిక్కెట్ రావాలని మనం చూసే అటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ మా ఎమ్మెల్యేకు టిక్కెట్ ఇవ్వద్దు అని సొంత కార్యకర్తలే కొడిమేళ మండలం చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి సుంకె రవిశంకర్ అధికార పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేను మార్చాలని టిక్కెట్ విషయంలో మళ్ళీ పునరాలోచన చేయాలని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో నూట పదహారు కొబ్బరికాయలు కొట్టి నిరసన తెలుపుతున్నారు అంటే ఈ యొక్క ఎమ్మెల్యేల యొక్క మంత్రుల యొక్క ఆగడాలు తెలంగాణ ప్రభుత్వంలో ఏ రకంగా ఉన్నదో అనే మనం అర్థం చేసుకోవచ్చు సొంత కార్యకర్తలే ఇది ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నిరసన సంబంధించినటువంటిది విచిత్రమైనటువంటి నిరసనగా మనం చెప్పుకోవచ్చు ఈ పరిస్థితి ఇక్కడ ఇది ఒక్కటే చొప్పదండి పరిస్థితే కాదండి మంచిరాలకు సంబంధించినటువంటి పరిస్థితి అది తర్వాత మొన్న సూర్యపేట జగదీశ్ రెడ్డికి సంబంధించి మంత్రి మల్లారెడ్డి సంబంధించి ఎర్రబెల్లి దయాకర్ రావు సంబంధించి ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళు ఉన్నటువంటి ఆ వంద మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ వంద మంది ఎమ్మెల్యేలలో మామూనికి టిక్కెట్ అటువంటి పరిస్థితి అయితే ఎవరికి లేదు మా ఎమ్మెల్యేకు టిక్కెట్ ఇవ్వద్దు అనేటువంటి వాళ్ళే తొంభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ రకమైనటువంటి నిరసన ఉన్నది అయితే ఏది ఏమైనప్పటికీ ఈ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇచ్చి గెలిపించడం కంటే సొంత పార్యపత్ర సొంత కార్యకర్తలే వద్దన్నటువంటి ఎమ్మెల్యేలను రేపు ప్రజలు ఎట్లా గెలిపిస్తారు ఇది ఒకటి మనం గమనించాలి ప్రజలుగా సొంత కార్యకర్తలే వద్దంటారు ఆ వ్యక్తిని అటువంటిది అక్కడ ఉన్నటువంటి ప్రజలు రకంగా గెలిపిస్తారు అనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకొని వీళ్లకు వాళ్ళు ఎవరికైనా టిక్కెట్లు ఇచ్చుకొని మనకు అవసరం లేదు కానీ మనకు జరగాల్సింది ఏంటిదంటే దశాబ్ద కాలం పూర్తయిపోయింది కాబట్టి మనకు తెలంగాణ ప్రజలకు కావలసినటువంటి డెవలప్మెంట్ లేదు కాబట్టి మనం ప్రభుత్వాన్ని మార్చేటువంటి ప్రయత్నంలోనే మన ప్రజలు ఉండటం అనేది జరగాలి అంతేగాని వాళ్ళు టిక్కెట్లు ఎవరికైనా ఇచ్చుకొని మనకు అవసరం లేదు ఆ టిక్కెట్లతోటి మనకు సంబంధమే లేదు ఇంకో బీసీలకు టిక్కెట్లు ఇస్తలేరని ఎస్సీలకు టిక్కెట్లు ఇస్తలేరని అన్ని వాళ్ళు టిక్కెట్లు తీసుకుంటున్న ఒక ఇంట్లోకే అన్ని టిక్కెట్లు పోతానే అని ఆ ఐదుగురే ఆ ఐదుగురే ఉన్నారు తెలంగాణలో అని ఈ ఐదుగురిని ఈ టిక్కెట్లను మనం మార్చినట్లయితే అసలు తెలంగాణలో మొత్తం వ్యవస్థే మారిపోతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి అంతేగాని మనం మళ్ళీ వాళ్లకు ఓట్లేసి వాళ్ళని గెలిపించి మళ్ళీ గిజ్జెత్తలేడు గజ్జెత్తలేడు అనేటువంటి విషయాన్ని మనం ముందుకు తీసుకురావద్దు మనం కర్రగాచి వాత పెడితేనే ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు మారిపోతారు అనేటువంటి విషయాన్ని ప్రజలు గమనించడం అనేది జరగాలి